ఈరోజు మనము చతుర్భుజాల నిర్మాణాలు అను 8వ తరగతి పాఠమునందు మూడు భుజాలు రెండు కర్ణాల కొలతలిచ్చినప్పుడు మనము చతుర్భుజాన్ని ఏ విధంగా నిర్మించవచ్చో మరిప్పుడు తెలుసుకుందాము. మొదటగా ఒక ఉదాహరణని గమనిద్దామా. ఏబి 4.5 సెంటీమీటర్లు, బీసీ 5.2 సెంటీమీటర్లు, సిడి 4.8 సెంటీమీటర్లు, ఏసీ 5 సెంటీమీటర్లు మరియు బీడి 5.4 సెంటీమీటర్ల కొలతలతో ఏబిసిడి చతుర్భుజం నిర్మించండి. మరి ఇప్పుడు మనము ఈ కొలతలకి సంబంధించి ఒక చిత్తుపటాన్ని గీసుకుందాము. మొదటగా చూడండి, ఏబి 4.5 సెంటీమీటర్లు, తర్వాత బీసీ ఎంత 5.2, ఏసీ వచ్చేసి 5 సెంటీమీటర్లు, తర్వాత సిడి వచ్చేసి 4.8, తర్వాత బీడి వచ్చేసి ఎంత 5.4 సెంటీమీటర్లు. ఈ విధంగా మనం చిత్తుపటాన్ని గీసుకున్నాము. మరి మనం ఇప్పుడు పటాన్ని గీసుకుందాం. మరి ఇప్పుడు భుజము త్రిభుజ నియమం ఆధారంగా ఏబి 4.5 సెంటీమీటర్ల రేఖాఖండము గీసి, బీసీ 5.2 సెంటీమీటర్లతో బి కేంద్రముగా ఒక చాపాన్ని గీసుకోవాలి. అదేవిధంగా ఏసీ వచ్చేసి 5 సెంటీమీటర్ల కొలతతో ఏ కేంద్రముగా మరొక చాపాన్ని గీసుకొని ఆ ఖండన బిందుని సిగా గుర్తించి బీసీని అదేవిధంగా ఏసీని కలిపితే మనకు త్రిభుజము ఏబీసీ నిర్మించడము జరిగింది. ఇప్పుడు బి కేంద్రముగా 5.4 సెంటీమీటర్ల వ్యాసార్థముతో ఒక చాపాన్ని, అదేవిధంగా సి కేంద్రముగా 4.8 సెంటీమీటర్ల వ్యాసార్థంతో మరొక చాపాన్ని గీసి బి శీర్షానికి ఎదురుగా డి బిందువుని గుర్తిస్తున్నాము. ఖండన బిందువు ఉంది కదా, అక్కడ మనం ఏం గుర్తిస్తున్నాము, డిని గుర్తిస్తున్నాము. మరి ఇప్పుడు మనము సిడిని బీడిని కలుపుతున్నాం చూడండి. చివరగా ఏడిని కలపగా మనకు ఏమేర్పడింది, చతుర్భుజం ఏర్పడింది. ఏబిసిడి చతుర్భుజం ఏర్పడింది. ఈ విధంగా మూడు భుజాలు రెండు కర్ణాలు ఇచ్చినప్పుడు మనం చతుర్భుజాన్ని నిర్మించవచ్చు.